ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా గుంతకలు నియోజకవర్గంలోని పామిడిపట్నంలో పర్యటించారు టీడీపీ నేతలు. గుండప్పరావు కాలనీ, గుప్తా కాలనీ, గాయత్రి కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. రాయలసీమ పట్టభద్రుల టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను అభ్యర్థించారు. భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, జగన్ పాలనను చరమగీతం పాడాలని కోరాడు టీడీపీ నేతలు లక్ష్మీనారాయణ రెడ్డి, జింకల రామకృష్ణ. గత సంవత్సరం జరిగిన పంచాయతీ మున్సిపాలిటీ అన్ని ఎన్నికల్లో కూడా దౌర్జన్యంగా ఏకఛత్రాధిపత్యంగా ఈ నామినేషన్లు చేయించుకుని ఈ యొక్క ఎమ్మెల్సీ వ్యవస్థను ఒక్కసారిగా దెబ్బతీసి ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ రాగా మేము 13 ఎమ్మెల్సీ స్థానాలకు 10 స్థానాలు ఇనామినేషన్ చేసుకున్నానని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి ప్రజాక్షేత్రంలో ఉన్న ఈరోజు పట్టభద్రుల ఎలక్షన్లలో ఈరోజు ఆయన యొక్క శక్తి సామర్థ్యం ఏందనేది తెలుస్తుంది. ఈ యొక్క పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గానికి మన తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడిని చెప్పేసి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి తరఫున మేము ప్రచారం చేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉద్యోగస్తులకైతేనేమి, విద్యావంతులకైతేనేమి, రాష్ట్రంలోని అన్ని రకాల అన్ని తెగల వ్యక్తులకైతేనేమి ఏ విధంగా